ఏదండి విగ్రహాల ధ్వంసమా? గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా చూశాను నేను కూడా. చాలా దురదృష్టకరమైన సంఘటన అది. ఇది ఎవరు చేసినా చాలా తప్పు. ఇది మేము పార్టీ పరంగా ఖండించాం, ప్రభుత్వ పరంగా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నాం. బాధిత సంబంధిత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేశారు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా ఈ విగ్రహాలు పడగొట్టడం, విగ్రహాలు కూలదోయడం ఇలాంటి చౌకబారు రాజకీయాలు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ చెయ్యదు, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు చెయ్యదని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు మీరు చూసుకుంటే అసలు ప్రభుత్వంలో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తీసి పక్కన పడేసిన పరిస్థితిని చూసాం ఈ రాష్ట్రంలో. ఎక్కడో కాదు, విజయవాడ నడిబొడ్డున రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అడ్డొచ్చిందని చెప్పి తీసేసి కనీసం దాన్ని తిరిగి సరైన ప్లేస్లో పెట్టకుండా మూలన పడేయలేదా మీరు? అది కదా రాజకీయం అంటే. అదే కాకుండా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరో కొంతమంది ధ్వంసం చేశారనే ఉద్దేశంతో దాన్ని పట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చిత్రం ఏంటంటే ఎన్టీఆర్నే విధ్వంసం చేసి దెబ్బతీసిన వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం విధ్వంసాల కోసం మొసలి కన్నీరుగా అరుస్తూ ఉన్నారు. మేము ఎక్కడ గుర్తుపెట్టుకోండి, చౌకబారు రాజకీయాలు చేసే నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న మేము ఎట్టి పరిస్థితుల్లో చౌకబారుగా పనిచేయం. నేను ఈరోజు చెప్తున్నా ఇక్కడ కూర్చుని ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా చెక్ చేసుకోండి, కాకినాడలో సర్పవరం జంక్షన్లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి బ్యూటిఫికేషన్ లైటింగ్ పెట్టి 6 నెలలు అయింది. మాకేమి, ఆయన ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప నాయకుడిగా ఈ రాష్ట్రంలో చాలామంది గుర్తించాం. ఆయన కూడా సంక్షేమం కోసం పాటుపడ్డ నాయకుడిగా మేము గుర్తించాం. ఆయన నాయకుడిగా గుర్తించింది ఎవరు అని అంటే 1996లో ఆయన ప్రభుత్వాన్ని కూలదోసిన వాళ్ళే అతని నాయకత్వాన్ని గుర్తించలే. ఈ నాయకత్వం మా అక్కర్లేదని తోసేశారు. మేము ఎప్పుడు అలాంటి ఒక నాయకుడిని కించపరిచే కార్యక్రమాలు ఎప్పుడు చేయం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, చూసుకోండి వెళ్ళి సర్పవరం జంక్షన్లో కాకినాడలో లైటింగ్, ఎందుకంటే నాకు తెలిసిన ఇన్సిడెంట్ కూడా చెప్తున్నా. లైటింగ్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇంకా లోతుకి వెళ్తే ఎక్కడెక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ప్రభుత్వ పరంగానే ధ్వంసం చేశారని మీ దగ్గర డేటా దొరుకుతుంది, చూసుకోండి ఒకసారి. ఎక్కడో కాదు, విజయవాడ నడుబడిన. కాబట్టి ఇంత చౌకబారుగా రాజకీయాలు చేయొద్దు. ఒకటే చెప్తున్నా, ఈ రోజున ఏదైతే ఎన్టీఆర్ విగ్రహంకి ధ్వంసం సంఘటన జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ పరంగా కేసులు నమోదు చేశాం, పార్టీ పరంగా కూడా మేము పూర్తిగా ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాం. సీఎం జగన్మోహన్ గారిలో కాదు ఇరిటేషన్, చంద్రబాబు నాయుడుకి ఇరిటేషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇది రోజు రోజుకి పోతుకుపోతున్నాడు అయినా జగన్మోహన్ రెడ్డి గారు, రోజు రోజుకి జనం గుండెలో నిలిచిపోతూ ఉన్నాడు. ఇది మనం అయితే గట్టెక్కిలేము ఇంకెప్పటికీ పర్మనెంట్ కానీ, అబద్ధాలని అబూత కల్పనల్ని నమ్ముకుని రోజులు వెళ్ళదీస్తున్నాడు ఆయన. చివరికి ఎంత దిగజారిపోయాడో మనం అసెంబ్లీలో కూడా చూసాం. మీరు ఇరిటేషన్ ఎవరికి వస్తుంది? అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇరిటేషన్ వస్తుందా? ఇవాళ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే 2.5 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి చిన్న ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తూ ఉంటే కుప్పంలో ఓడిపోయిన చంద్రబాబుకి వస్తుంది ఇరిటేషను? రాష్ట్రం అంతా ఒకే రకమైన రిజల్ట్తో విజయాల పరంపర సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది ఇరిటేషను? ఇంకేదో రాసుకోవడం 4 పత్రికలు చూపించడానికి 4 ఛానల్స్ ఉండడం అనే బలం తప్ప ఈ రాష్ట్రంలో మీకు ఏం లేదనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. సోమ్ వీర్రాజు గారి ప్రభుత్వంలో భాగస్వామ్యమే అన్నాడు బీజేపీ. అమరావతి ప్రకటించే నాటికే తెలుగుదేశం పార్టీతో జతగట్టు ఉంది ఈ రాష్ట్రంలో. ఆయన గ్రాఫిక్స్తో చంద్రబాబు నాయుడు కాలం గడుపుతూ ఉంటే
ఆ రోజు ఎందుకు బీజేపీ మాట్లాడలేదు అంత అమరావతి మీద ప్రేమ ఉంటే? నువ్వేంటయ్యా ఈ గ్రాఫిక్స్ అంటే, ఈ బాహుబలి గ్రాఫిక్స్ లాగా కబుర్లేంటి, కాకరకాయలేంటని ఆ రోజు బీజేపీ పార్టీ ఎందుకు అడగలే తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని? ఓకే, ఇన్ని చెప్తున్నారు కదా మీరు, ప్రజాగ్రాహక ఏదో పెట్టారు కదా సభలు, అసలు అవన్నీ వద్దు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఏంటో చెప్పని బీజేపీని అడుగుతున్నాను నేను. 5 ఏళ్ల కాలంలో విభజన హామీల్ని మీరు అమలు చేయలేదు, పోనీ భవిష్యత్తులో మేము అమలు చేయిస్తామని బీజేపీ నాయకులు ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా? లేదు మేమిగో మీకు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన ఈ నిధులన్నింటినీ కూడా రాబట్టడానికి మాది బాధ్యత, మాది పూచి అని మీరేమైనా చెప్తారా? ఎప్పుడైనా సరే ఒక నిర్మాణాత్మకమైన పార్టీగా విమర్శలు చేయాల్సిన, చాలా కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయాల్సిన బాధ్యత మీకుందని మర్చిపోవద్దు. అమరావతిని గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చంద్రబాబు నాయుడు చూసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను. చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఈ రాష్ట్రంలో రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి ఓ పక్కన రైటు, ఇంకో పక్కన లెఫ్ట్, ఓ పక్కన కమ్యూనిస్టులు ఉంటారు, ఇంకో పక్కన బీజేపీ ఉంటుంది, వీళ్ళిద్దరితో కలిపి ఆయన ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. వీళ్ళు వచ్చి సమయానుకూలంగా మాటలు మార్చబడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సిబిఐ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలు లేదని కూడా వీళ్ళే తీర్మానాలు చేశారు. సిగ్గులేని, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ప్రెస్ మీట్లో, సిగ్గులేని నాయకుడు ఎవడు అని దేశంలో పోటీ పెడితే ఫస్ట్ చంద్రబాబు నాయుడుకి వస్తుంది, 1 నుంచి 10 స్థానాలు ఆయనవే. ఇవాళ నిన్న చూశాను మీడియాలో, కమిషనర్ విజయవాడ పోలీస్ కమిషనర్ గారు రెక్కే గురించి మాట్లాడారు, ఏం జరిగింది అనేది. అంటే ఒకటి, దేన్నైనా సరే రాజకీయ కోణంలో చూడడం తప్ప వాస్తవాలు ఏంటనేది కానీ, దాని వెనకాల ఎందుకు మనం మాట్లాడితే ఏం జరుగుతుందనే కానీ ఆలోచించని నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తారు మీకు. పక్కన పోలీసులు చెప్తున్నారు కదా రెక్కే జరిగింది అన్నారు నాయ. ఆ రెక్కే జరిగిందని వంగవీటి రాధా గారు చెప్పిన 24 గంటల్లో ప్రభుత్వం పోలీసు భద్రత ఇస్తారంటే వద్దని వెనక్కి పంపించారు. ఇంటి ముందు స్కూటీ ఏదో పెట్టేసి ఉంచారు, అది అనుమానాస్పదంగా ఉందంటే వితిన్ 1 డే దాన్ని ఛేదించి దాని వెనకాల విషయం ఏంటో చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే, వాడు సడన్గా రాధాగారి ఇంటికి వెళ్ళినట్టుగా చూశాను మీడియాలో, 4 ఓట్లు వస్తాయంటే రాజకీయం కోసం ఏదన్నా కులాలను మతాలను వాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్తాడు, ఎవరింటికైనా వెళ్తాడు.